కొద్దినెలలకే ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలహీముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకొని అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కొత్తలంకపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏరుపాలెం గ్రామానికి చెందిన నాగశేషురెడ్డికి కొన్ని నెలల కిందట ఎరమల్ల నవ్యతో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. నవ్య ఎవరితోనో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు భావించిన భర్త ఆమెతో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ఇక ఈ క్రమంలోనే కొత్తలంక గుట్ట మీద అర్ధరాత్రి నాగశేషు తన భార్య నవ్యను హత్య చేసినట్టుగా తెలిసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా మనస్పర్ధలకు లోనైన భార్య భర్తలకు సంబంధించిన విషయంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి. కుమార్, ఈ హత్యకు సంబంధించి మనం చూసిన పెనుమల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామానికి గుట్ట మీద గత అర్ధరాత్రి భార్యను హత్య చేసిన సంఘటన అయితే మనం చూస్తున్నాం. ఏదైతే నవ్యారెడ్డికి సంబంధించి ఈ గత 3 రోజుల క్రితం తన భర్త వెళ్ళి ఎల్లపల్లిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రితం. ఆ తర్వాత ఆ పోలీసులు కూడా భర్తని అనుమానిస్తూ ఆ చర్యలు చేపట్టడం జరిగింది. ఆచూకీ కోసం ఎదగడం కోసం ఈ మధ్య కాలంలో ఈ గత 3 రోజుల తర్వాత సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా తన భార్యను బైక్ మీద ఎక్కించుకొని ఏదైతే కుక్కల గుంట గొట్టబట్టుకు తీసుకువెళ్ళి అక్కడ ఊరేసి చంపిన ఆనవాళ్ళు అయితే మనం చూస్తున్నాము. అవి ఆ నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే వీళ్ళిద్దరికి సంబంధించి 2 నెలల క్రితం వీళ్ళిద్దరికి వివాహం అయింది. భర్త చూస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో నిర్వహిస్తున్నారు. భార్యకి సంబంధించి ఆమె బీటెక్ 3వ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక్కడ 2 నెలల క్రితం వివాహం చేసిన నేపథ్యంలో వీళ్ళిద్దరికి మనస్వత్వం రావడం జరిగింది. అయితే అజయ్, అంటే ముఖ్యంగా చూసుకుంటే భార్య భర్తల మధ్య అనుమానం ఉండడంతోనే, అంటే సొంత భార్యనే హత్య చేయడానికి గల కారణం అనుమానమేనా, ఇంకేమైనా ఉండొచ్చు అంటున్నారా పోలీసులు? ఏమంటున్నారు? ముఖ్యంగా చూసుకుంటే వివాహేతర సంబంధం అయితే తెలుస్తుంది. ఏదైతే 2 నెలల క్రితం వివాహం జరిగిన నేపథ్యంలో ఈ భర్తకు సంబంధించి మరో మహిళతోటి వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంలో అయితే ఇద్దరి మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 రోజుల క్రితం ఇంటి దగ్గరికి వచ్చి భార్యని బైక్ మీద ఎక్కించుకొని పెనుపల్లి మండలం గుట్ట దగ్గరికి తీసుకెళ్లి ఎవరికి తెలియకుండా అక్కడ మత్తు టాబ్లెట్లు కూడా ఇవ్వడం జరిగిందని విచారణలో తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ అజయ్.